అమరావతి లోనే రాజధాని ఉండాలి అని లేదా మూడెల్లోనూ ఆరు నెలల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంటే దేశ అత్యున్నత న్యాయస్థానంలో దీని మీద అప్పీలుకి వెళ్ళటం జరిగింది. దాని మీద విచారణ ప్రారంభమైన తర్వాత ఈరోజు ఒక మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేయటం జరిగింది. అదేమిటంటే హైకోర్టు మూడు మాసాల్లో లేదా ఆరు మాసాల్లో ఒక టైం బౌండ్లో రాజధానిని మీరు అమరావతిలో పూర్తి చేయాలి అనేటువంటి ఒక తీర్పు మీద స్టే విధించడం జరిగింది. ఇది వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. దాంతోపాటు సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు కూడా మీడియాలో నేను చూశాను. న్యాయస్థానాలు టౌన్ ప్లానర్స్ కాదు, వారు టౌన్ ప్లానర్స్ లాగా వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు అనేటువంటి మాట వ్యాఖ్య చేయటం చూస్తే రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాలు జోక్యం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయం నాకు కలుగుతూ ఉన్నది. రాజధానులు నిర్ణయించవలసింది, రాజధానులు నిర్మించవలసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా దేశ రాజధాని అయితే కేంద్ర ప్రభుత్వాలు తప్ప న్యాయస్థానాలు కావు. న్యాయస్థానాలు ఇక్కడ రాజధాని ఉండాలి, అక్కడ రాజధాని ఉండాలి అని చెప్పేందుకు న్యాయస్థానాల పని కాదు అది అనేటువంటి మాట సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం హర్షణీయమనేటువంటి భావన నేను వ్యక్తం చేస్తున్నాను. దీనితోనైనా ఈ మధ్యంతర ఉత్తర్వులతోనైనా ఇది చదువుకున్న తరువాత అయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారికి కాస్త జ్ఞానోదయం కలిగితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం నాకు కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన గ్రాఫిక్స్లో చూపించాడు తప్ప ఎక్కడా నిర్మాణం చేయలే. చేసినా ఏదో కొద్ది కొద్దిగా నిర్మాణాలు చేసి మొత్తం అంతా ఆరు నెలల్లో నిర్మాణం చేయాలి, మూడు నెలల్లో నిర్మాణం చేయాలని ఆయన డిమాండ్ చేయటమో లేదా ఇక్కడే ఉండాలని డిమాండ్ చేయటమో సరైనది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటుగా ప్రజలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం మీరు చూశారు, ఏదో పాదయాత్ర పెట్టారు సూర్యదేవాలయం దాకా, పాదయాత్రకు వెళ్ళారు, తాత్కాలికంగా ఆపామన్నారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఇది తాత్కాలిక విరామం కాదు శాశ్వత విరామం అని ఆ రోజునే నేను చెప్పాను, మొట్టమొదటి నేను చెప్పింది. అందువల్ల శాశ్వత విరామం అయిపోయింది. ఇంకా ఉద్యమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో శాస్త్రీయంగా మూడు రాజధానులు నిర్మించాలని తలపెట్టింది. అదే పద్ధతుల్లో ముందుకు వెళ్లే విధంగా ఉండాలని అందరూ దాన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇంకా డీటెయిల్స్ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే ఈ రోజున ఇచ్చారో ఆ వ్యాఖ్యలు అవన్నీ కూడా ఇంకా వివరంగా వచ్చిన తర్వాత ఇంకా మా పార్టీ యొక్క అభిప్రాయాలను కూడా మేము కానీ ఇంకా మా ఇతర సభ్యులు కానీ చెప్పేందుకు ప్రయత్నం చేస్తాం. ఏమంటారు కోర్టులో ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ మేము చెప్తున్నాం సుప్రీంకోర్టులో. ఇవాళ ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని స్టే చేశారు. అంటే ఇప్పుడు రాజధాని ఆరు నెలల్లోనూ మూడు నెలల్లోనూ కట్టాల్సిన అవసరం లేదు, లేదు విశాఖపట్నం కానీ లేకపోతే ఇంకో చోట కానీ మూడు రాజధానుల ప్రక్రియకు ఏ రకమైన అడ్డంకి లేదని నేను భావిస్తున్నాను. ఇంకా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత దాని గురించి కూడా ఆలోచన చేస్తాం. ఎందుకు రైతులు ఎందుకు ఆందోళనలో ఉండాలి నాకు అర్థం కాలేదు. రైతులు ఆందోళనలో ఉండటం సరైనటువంటి విధానం కాదు. రైతుల వేషంలో ఉండి పెట్టుబడిదారులై భూములు కొనుక్కొని దానివల్ల కోట్ల రూపాయలు సంపాదించాలనుకునే వాళ్ళు ఆందోళనలో ఉండాలి తప్ప నిజమైన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు,
అయినా శాసన రాజధాని ఇక్కడే ఉంది కదా, దానికి సంబంధించినంత వరకు కొంతమేరకు పెరుగుతుంది కదా, అంతా మా ప్రాంతమే పెరగాలి మా చుట్టూనే ఉండాలి అనుకోవడం సమంజసం కాదనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. చివరికి ఆ నిర్ణయాలను న్యాయస్థానాలు కూడా చేస్తాయని మేము ఆశిస్తున్నాం. ఇంకా పూర్తిగా అన్నదని నేను అనుకోను, కానీ ఆ మార్గంలోనే సుప్రీంకోర్టు కూడా ఆలోచన చేసుకుంది. నాకు అర్థమైంది ఏంటంటే న్యాయస్థానాలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదనేది. న్యాయస్థానాలు పని న్యాయస్థానాలు చేయాలి, ప్రభుత్వాలు పని ప్రభుత్వాలు చేయాలి, ఏదో ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి తప్ప ఒకళ్ళు ఒకళ్ళు క్లాస్ కాకూడదు. ఈ రాజధాని ఈ లోపల కట్టాలి లేదు ఇక్కడే కట్టాలి అవి కాదు కదా. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు చేస్తాయి, దానిలో ఏదైనా మాలిఫైడ్ ఇంట్రెస్ట్ ఉంటేనో లేకపోతే తప్పుగా నిర్ణయాలు చేస్తేనో వాటి మీద ప్రశ్నించవచ్చు. తప్ప రాజధానిని వికేంద్రీకరణ చేసి మూడు రాష్ట్రాలు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టాలంటేనో, లేకపోతే సెక్రటేరియట్ని విలేజ్లో పెట్టాలనుకుంటేనో, వీటి మీద న్యాయస్థానాలు ఇంటర్ఫీర్ అయితే అభివృద్ధి నిరోధక శక్తులుగా మారేటటువంటి ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నటువంటి అంశం. రైతుల సమస్యల్ని ఈ ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. ఈ పరిణామాలలో ఏదైనా వాళ్ళకి నష్టం జరుగుతుందంటే వారిని వింటాం, వారికి సంబంధించినటువంటి న్యాయం నూటికి నూరు పాళ్ళు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ రైతుని అమరావతి రైతుని ఎవరిని అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వీ విల్ హియర్ దెమ్, వాళ్ళు అడ్రస్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, రమ్మనండి, వాళ్ళకి అన్యాయం జరిగే ప్రశ్నే లేదు. రైతు వేషంలో ఉన్న రియల్ ఎస్టేట్ మ్యాన్కో, రైతు వేషంలో ఉన్న భూస్వామికో, భూములు కొనుక్కున్న వారికో అన్యాయం జరిగితే మేమేం చేయలేము. ఏమన్నారు ఏమన్నారు శాసనసభకి శాసనసభలో రాజధానికి సంబంధించి చట్టం చేసే హక్కు లేదు అన్న కోణంలో ఇంతకుముందు హైకోర్టు మాట్లాడింది, దాని మీద కదా స్టే ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే లోయర్ కోర్టు ఇచ్చారో దాని మీద కొన్ని అంశాల మీద స్టే ఇచ్చి అది డీటెయిల్గా చూడాలి. ఒక్క విషయం, శాసనసభలో ఏమి జరగాలో న్యాయస్థానాలు నిర్ణయించలేవు, అది ఎంక్రోచ్ ఆఫ్ పవర్స్ అవుతుంది. శాసనంలో శాసనాలు చేసేటటువంటి సభలో న్యాయస్థానాలు ఎంటర్ కాకూడదు, న్యాయస్థానాల దానిలో శాసన సభ ఎంటర్ కాకూడదు. దేనికి దానికి డివిజన్ ఉంటుంది ప్రజాస్వామ్యంలో, చాలా క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఉంది, దాని క్రాస్ అయితే ప్రమాదం. హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడెడ్గా వెళ్ళాడు ఆయన, మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా కొన్ని కమిటీలు వేసి చాలా రిపోర్ట్స్ వచ్చాయి, ఏ రిపోర్ట్ని పక్కన పెట్టేశాడు, అమరావతి కావాలని కూర్చున్నాడు. ఎందుకని, ముందుగానే అమరావతిలో భూములు కొనుక్కున్నారు ఆయన మనుషులు కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ తెలుగుదేశం మనుషులు కానీ కొనుక్కున్నారు. కొనుక్కుని ఈ ప్రాంతంలో పెడితే ఇది బాగా డెవలప్ అవుతుందని అనుకున్నారు. దిస్ ఇస్ ఎ స్కామ్. అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద స్కాము. ఇవాళ కాదు, డే వన్ నుంచి మేము చెప్తున్నాం ఆ స్కామ్కు మేము వ్యతిరేకం. రాష్ట్రపతి అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ప్రాంతాల వారీగా తగాదాలు పడకూడదు. ఇంతకుముందు మన రాష్ట్రంలో చాలా అనుభవాలు ఉన్నాయి, తెలంగాణ విషయంలో చాలా నష్టాలు జరిగాయి. అంత రాజధాని అంతా తీసుకెళ్లి తెలంగాణలో పెట్టి ఆ హైకోర్టులో పెట్టి అన్నీ అక్కడే పెట్టిన తర్వాత మనం చాపచంక సర్దుకుని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది తేట తెల్లవిగా అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం కదా. మళ్ళీ తిరిగి ఆ తప్పు ఎందుకు చేయాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దానికి ప్రజలు హర్షం తెలుపుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా వన్ సైడ్గా నిర్ణయాలు తీసుకోవటం కాదు, మూడు చోట్ల మూడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? చూద్దాం. ఇవాళ ఈ ఒక్క చిన్న తీర్పుతోనే కాకుండా పూర్తి పాఠాన్ని చదివిన తర్వాత నేను అనుకుంటున్నాను వైజాగ్ పెద్ద అడ్డంకి లేదని అనుకుంటున్నాను. అక్కడ దాకా వెళ్ళొద్దు, మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీ విల్ సీ, దెన్ వీ విల్ టేక్ డిసిషన్, గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. ఒకటైతే వాస్తవం వికేంద్రీకరణ దానికి సుముఖంగానే ఉంటుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. అంటే ఇన్ని నెలల్లోనే కంప్లీట్ చేయండి అనే దాని మీద మాత్రమే స్టే ఇచ్చింది, కానీ
కొన్ని ఎస్ ఓకే దట్ ఈస్ ట్రూ దట్ ఈస్ ట్రూ. కొన్ని కామెంట్స్ చేశాయి బెంచ్ మీద, కొన్ని కామెంట్స్ చూసారా మీరు ఏమని, హైకోర్టు అనేది టౌన్ ప్లానర్ కాదు అని చెప్పింది కదా, డోంట్ ఇంటర్ఫియర్ అని చెప్పి. సో మనం అంతా పట్టుకు చూడవలసిన ఒక మెతుకు పట్టుకుంటే చాలు అర్థమైపోతుంది. సో ఈ తీర్పుతో నేను అనుకుంటున్నాను వికేంద్రీకరణకు సుఖమవంతమైన మార్గం ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. దట్ ఈజ్ మై నా అభిప్రాయం. మొత్తం పాఠం వచ్చిందో సరి చేసుకుందాం. దానిలో ఇవాళ వచ్చినటువంటి తీర్పు మీద, టీవీలో వచ్చినటువంటి విషయాల మీద నేను స్పందించి మాట్లాడుతున్నాను.